కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం. జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల బేసిక్ పేకు సంబంధించిన 104, 105, 106 జీవోలను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే కంచర్లను మర్యాద పూర్వకంగా కలిసి సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ మాట్లాడుతూ ఈ జీవో వలన జిల్లాలో పనిచేస్తున్న 320 మంది అధ్యాపకుల వేతనం 37,100 నుండి 54,220 వరకు పెరుగుతుందన్నారు. తమకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలిపారు. గురువారం రోజు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పిఆర్సీ ప్రకారము బేసిక్ పే అందించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈరోజు నల్గొండలో ఉమ్మడి జిల్లా తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆరాధ్య దైవమైనటువంటి కేసీఆర్ గారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు మేము గత ప్రభుత్వాలు మా యొక్క శ్రమదోపిడిని ఉపయోగించుకొని కూడా మాకు ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇంతవరకు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానించి కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క శ్రమను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సిన బెనిఫిట్ను ఒక్కొక్కటి అందిస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలలో వెలుగు నింపడం జరిగింది. ఈ సందర్భంగా మాకు మేము మా యొక్క దాదాపు తెలంగాణలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దీనివలన ఈరోజు మేము 38,800 జీతం నుంచి 37,000 నుంచి ఈరోజు 54,220 మూల వేతనం అందుకుంటున్నాం అంటే దానికి ప్రధాన కారకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు, అలాగే మా తెలంగాణ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం గారి యొక్క నాయకత్వంలో మేము ఈ తరహా బెనిఫిట్స్ సాధించుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తాం. కాంట్రాక్ట్ లెక్చరర్ల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ లెక్చరర్లకు ఏ విధంగానైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అదేవిధంగా న్యూ పిఆర్సీని మాకు వర్తింప చేయడం అది సీఎం కేసీఆర్ గారికి చిరు ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా మేము పేర్కొంటున్నాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ అన్న గారు మా యొక్క బాధలు అర్ధాకలు ఇవన్నీ తెలిసిన వారు, స్వయంగా వారు మా కష్టాలు చూసిన వారు కాబట్టి మా సమస్యలను మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కనకచంద్రం గారు ఎప్పుడైతే వారి దృష్టికి తీసుకుపోయారో వెంటనే హరీష్ అన్న గారు ఎంతో శ్రమకు తోర్చుకొని ఎన్నో రకాలుగా సీఎం గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి మాకు ఈరోజు జీవో నెంబర్ 105 ప్రకారం 54,220 రూపాయలు జీతం వచ్చే విధంగా చేయడం అందరికి కూడా సంతోషంగా ఉంది, దర్శనీయం. 37,100 నుంచి ఒకేసారి ఇంత మొత్తంలో జీతం పెరగడం అనేటువంటిది మాకు చాలా శుభ పరిణామం. మేము ఒకటే సీఎం గారు కోరుకుంటున్నాం, జీవో నెంబర్ 16 అనేటువంటిది కోర్టు పెండింగ్ లో ఉంది. సీఎం గారు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి జీవో, కొంతమంది కొన్ని వేరే రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మా యొక్క సర్వీస్ క్రమబద్ధీకరణ ఆపడం జరిగింది. సీఎం గారు చిత్తశుద్ధితో జీవో ఇచ్చినప్పుడు కూడా దాన్ని కోర్టు పరిధిలోకి తీసుకుపోయారు. సీఎం గారు ఆదేశించినా కూడా ఇంకా కొంతమంది అధికారులు ఆ జీవోను అమలు చేయడంలో కాలయాపన చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ ఒక్క జీవోను అమలు చేసినట్లయితే మా సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. సీఎం గారు ఇచ్చిన హామీలు ఈరోజుకు దాదాపు 99% హామీలు అమలయ్యాయి. మా యొక్క కాంట్రాక్ట్ లెక్చర్ల క్రమబద్ధీకరణ మాత్రమే ఆగింది. మేము ఇంత వేలాది కుటుంబాలు ఆ యొక్క జీవో అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సీఎం గారు అదొక్కటి దృష్టిలో పెట్టుకున్న జీవో నెంబర్ 16 అమలయ్యే విధంగా చూడాలని చెప్పి మనసారా సూర్యాపేట జిల్లా కాంట్రాక్ట్ లెక్చర్ల 711 సంఘం పక్షాన కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాలు బేసిక్ అమలు కావాలంటే పిఆర్సీ వచ్చిన తర్వాత 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు సంవత్సరాల కొద్ది తిరిగినా కూడా మాకు అమలు కాకపోయేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 2 పిఆర్సీలు కూడా పిఆర్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు ఉన్నటువంటి బేసిక్ పేను మాకు తక్షణమే అమలయ్యే విధంగా చేయడం జరిగింది. గతంలో 37,100 కానీ ప్రస్తుతం 54,220 రూపాయలు కానీ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ దయ వలన మేము అందుకుంటున్నామని నేను చెప్తున్నాను. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి హరీష్ రావు గారికి మరియు మా రాష్ట్ర నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం గారికి మా యావత్ కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటామని ముగిస్తున్నాడు. ఈ కార్యక్రమాలలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మందడి వెంకటరెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు
మెరుగు లింగయ్య నల్లగొండ జిల్లా నాయకులు పందిరి శ్రీనివాస్ చిప్పలపల్లి అంజయ్య వనపర్తి శ్రీను బత్తాల నరసింహ గట్టు మల్లయ్య జనార్దన్ పరశురాములు కిరణ్ తదితరులు పాల్గొన్నారు।